అండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ నర్వస్. చేతులు ఇట్లా చల్లగా అయిపోయినాయి. ఫస్ట్ ఫోకస్, అటెన్షన్ అంటే అందరికి ఇష్టం, కానీ చాలా అటెన్షన్ అంటే నాకు కూడా చాలా నర్వస్ వస్తుంటారు అనమాట. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ నర్వస్. ఫోటో నాది పోస్టర్ల మీద పెట్టేసి, ట్రైలర్ల మీద పెట్టేసి ఏమేమో జరుగుతుంది. నా చేతులు కాళ్ళన్నీ చల్లగా ఉన్నాయి ఇప్పుడు. సరే కొంచెం కంట్రోల్ చేసుకుందాము. వేడి నీళ్ళు తెప్పించిన, తాగినా కొంచెం సబ్సైడ్ అయింది. దాని తర్వాత బ్లాక్ క్లోత్స్ వేసుకొని సురేష్ బాబు గారు వచ్చినారు. ఆయన చూసినప్పుడు నాకు ఇంకా దడదడదడలు ఆడుతుంది, ఎందుకంటే ఇక నెక్స్ట్ సినిమా ఎప్పుడు ఏంది అది అంతా ప్లాన్ చేయాలనేసి. సో ఎనీవే, టాపిక్ భయం గురించి కాబట్టి ఐ జస్ట్ వాంట్ మేక్ ఇట్ షార్ట్. ఐ డోంట్ వాంట్ మేక్ ద గెస్ట్ వెయిట్ ఆల్సో. చిన్నప్పుడు నేను చాలా టిమిడ్ పర్సన్ అండి. స్టేజ్ మీద మాట్లాడాలంటే కాళ్ళ వణికిపోయేది. నువ్వు ఏ నమ్మకపోతే నమ్మ, నువ్వు పెద్ద పీకుడు కానీ. సో నేను ఇట్లా స్టేజ్ మీద రావాలంటే చాలా భయం, ఏం చేయాలన్నా భయపడేవాడిని. అప్పుడు మా నాన్న క్రికెట్ అంటే కూడా భయపడేవాడిని. సో హీ యూస్ టు గ్లేస్ బాల్ తీసుకొని నాకు బ్యాటింగ్ నేర్పించేవాడు అనమాట. ప్రతిసారి ఇట్లా బ్యాట్ పట్టుకొని అది ఫాస్ట్గా వస్తుంటే నాకు భయమేది, వణికిపోయేది అనమాట. కాకపోతే ఒకటే మాట అనేది, ఆడుతూ ఉండు, ఆడేటప్పుడు ఆ గ్లేస్ బాల్ కూడా ఫుట్బాల్ లాగా పెద్దగా అవుతుంటుంది, స్లో మోషన్లో కనిపిస్తుంది, కరెక్ట్ మూమెంట్ వచ్చినప్పుడు కొట్టరా అని. నాకు తెలిసి ఇవాళ ఆ కరెక్ట్ మూమెంట్ వచ్చింది. నాకు అన్నీ స్లో మోషన్లో నీట్గా కనిపిస్తుంది, భయాలన్నీ తొలగిపోతున్నాయి. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. నాకు పర్సనల్గా ఒక విక్టరీగా భావిస్తున్నాను, ఎందుకంటే డైరెక్టర్ నుంచి నేను ఒక యాక్టర్గా కెమెరా ముందు రావడం అనేది నేను ఎంత భయపడ్డానో నాకు తెలుసు. చాలామంది చాలా నానా మాటలు అంటారు, షోకులు ఎక్కువ వీడికి, ఇప్పుడు ఇది అవసరమా, అది ఇది అని చెప్పేసి. కానీ ఇది నా ఇష్టమైన పని. ఇష్టమైన పని చేసినప్పుడు ఎవ్వడు భయపడద్దు. నేను భయపడను, నేను చేస్తూ పోతూ ఉంటా. అండ్ అదేవిధంగా హ్యాట్స్ ఆఫ్ టు షామీర్ అండ్ టీమ్. చెన్నై నుంచి వాళ్ళు వచ్చి ఒక్క ముక్క తెలుగు తెలియకుండా, వాళ్ళు భాష తెలియకుండా ఒక సినిమా చేసినారంటే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు కూడా భయాన్ని జయించినారనేసి నేను నమ్ముతున్నాను. అదే ఒక గెలుపు ఈ సినిమాకి అనేసి నేను నమ్ముతున్నాను. అండ్ విజయ్ బంగారుకొండ, మా విజయ్ బంగారుకొండకి అయితే నేనేమనుకుంటున్నా, బాగా దిష్టిలు లాగుతున్నాయి. నాకు తెలిసి ఇక్కడెక్కడైనా ఎట్లయినా ఫ్యాషన్లో మనోడు చాలా వింతలు చేస్తుంటాడు కాబట్టి ఇవాళ లతనే చేసింది, నా వైఫే చేసింది. ఇదేంది కోర్టు మీద లోపల కుర్తా అంటే బయట బయటకే యాక్టర్, లోపల ఇంకా డైరెక్టరే. సో అదన్నమాట ఇవాళ మీనింగ్. నేను విజయ్ నీకేం చెప్తున్నా అంటే, రెండు నిమ్మకాయలు వేసుకొని పో ఏడైనా, నీకు బాగా ప్రతి ఏం చేసినా దానికంత దిష్టి తాగుతూ ఉంటుంది. సో ఐ థింక్ నీకు యంత్రం అవసరము నీ డ్రెస్కి పెట్టుకో, బికాజ్ ఐ హోప్ హీ కీప్ స్కేలింగ్ న్యూ హైట్స్. హీస్ మై బ్రదర్ వర్ధన్ అంకిల్ అండ్ మమ్మ ఫ్యామిలీ టు మీ. ఆనంద్కి కూడా ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. టచ్ వుడ్, అంత మంచి జరగాలి. ప్లీజ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. Without taking much time, please watch the film. Chana manchiga vachindi. You will have a laugh ride. Thank you so much. So, are you going to ask something? Ante aa sound la naaku em vinipichatla andike aipoyanadu. Thank you so much. Naaku ippudu doubt ostundi, idi cheering ga lekapothe ragging gaani koncham ledhu idi. Forever and ever adi love and cheering eh? so true. I'm so blessed kani. So yes, Anshika, please cheppandi ante meeku maatrame cheptaaku sambandhinchi edaina interesting secret maaku cheppochu kada about the filming. Meo ippudu varaku cheppakunda unnavi em levu, inka choodalsindi cheppalsindi on 1st of November nunche. బట్ నన్ను అడుగుతారేమో అనుకున్నా దానికి ప్రిపేర్ అయ్యాను బేసిక్గా. అది ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ప్లీజ్ చెప్పండి. కాదు అదే. సో బేసిక్గా నేను అనసూయని అందరూ ఏం చెప్పక తల్లి అనేలా ఉంటాను బేసిక్గా, ఎందుకంటే అందరికి అన్నీ చెప్పుకుంటా. సో మీకు మాత్రమే చెప్తా అనే దానికి ఏం దాచుకోలేదు నేను ఇప్పుడే. బట్ మీకు అందరికీ చెప్పేది ఒకటి, 1st of November నుంచి మీకు మాత్రమే చెప్తా వస్తుంది. సో ప్లీజ్ డూ వాచ్. ఐ నో యుల్ వాచ్ ఇట్ ఫర్ యువర్ ఫేవరెట్ రౌడీ ఎనీవే. సో అండ్ బట్ అంతకు మించి ఎంటర్టైన్మెంట్ కూడా వస్తుందని వి ఆల్ ప్రామిస్ యూ. సో ప్లీజ్ వాచ్, మీకు మాత్రమే చెప్తా 1st of November నుంచి. అండ్ థ్యాంక్ యూ షమీర్ సార్ ఫర్ బీయింగ్ మై స్టాంచ్ ఆల్ త్రూ. అండ్ దట్స్ పాప, చాలా ఇంటర్వ్యూస్లో చెప్తూ వచ్చాను తెలుగు రాదని. చాలా బాగా తెలుగు మాట్లాడాడు, తెలుగు రాదు కదా అందుకే నేను ఇంటర్వ్యూస్కి రావట్లేదని సాకు చెప్పాడు ఇన్ని రోజులు. బట్ హీ స్పీక్ సో వెల్. ఓకే, సో రంగమ్మత్త ఇక నుంచి నన్ను అత్త చేశాను కదా, ఇక నుంచి నన్ను అక్క అన్న పిలవాల్సి వస్తుందేమో, బికాజ్ ఐఎమ్ ప్లేయింగ్ అ వెరీ రిజిడ్ స్ట్రిక్ట్ అక్క ఇన్ దిస్ ఫిల్మ్.
So sorry for many boys, but maybe you'll have to relate to me like Akka in the future after watching Meek Matrame Chapta. And Tarun, I'm so looking forward to manam first kante mundu cinema chustunnama leda chugudal. I'm so excited. Nenu ee cinema lo unnanani kaadu kaani naaku aa cinema ela untundo ani chaala exciting undi like all of you, but meekante first nenu chustanu. I am so looking forward to Abhinav, Tarun and Navi. Ni muguru combination lo scenes chaala chaala baauntai. I am looking forward to watching that. And memandaram kuda I made really good relations on the this you know, filming this film. And thank you so much, King of the Hill. Thank you, Vardhan garu. Thank you, Vijay. It's been amazing, all the journey throughout with this production house and the team. Thank you. Andarki namaskaram. Ante it's so very satisfying to see the success of Vijay and Tarun. First time naaku Tarun showed me Vijay, pooja appude eppudo chupetted this boy is the hero of the film ani. నేను అనుకున్నా అసలు ఇదేంటి ఇలా చూస్ చేసేసాడు. అండ్ ఈ సో కాన్ఫిడెంట్ ఇన్ వాట్ హీ వాజ్ డూయింగ్. ఆ సినిమా ట్రైలర్ చూపెట్టినప్పుడు ఐ వాజ్ వెరీ వెరీ ఇంప్రెస్. ప్రాబబ్లీ నేను చూసిన ఫిలిమ్స్లో నాకు కథ తెలిసిన తర్వాత అంత బాగా షూట్ చేసిన ఫిలిమ్స్లో వన్ ఆఫ్ ద ఫ్యూ ఫిలిమ్స్. సో ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ ద వే బోత్ ఆఫ్ దెమ్ వర్క్ ఇన్ ద ఫిలిం అండ్ ద కైండ్ ఆఫ్ సక్సెస్ దట్ ఫిలిం డెలివర్డ్. అండ్ విజయ్ హస్ గాన్ అప్ రియలీ రియలీ స్ట్రాంగ్. And I wish him all the best in whatever he does. Vijay, all the best. And Tarun, ee film e kaadu mundu film lone I saw him. He's a very very good actor. Naaku bayam, I want him to be a very very successful actor, but I want him to come back and direct my movie soon because he's equally a good director. Abhinav, I have not met the director of this film. Very very well. Tarun was telling me about your film. All the best, congratulations. Producers of the film, wishing you all the best. Ilanti chinna cinemalu teesi good productions and good stars like Vijay pushing these films will make small films really very very enjoyable watch in cinema theaters. Mirandaru rep November 1st vachi please watch this film and make this film a very very big hit. Thank you all. Hi everyone. విజయ్ ఫాదర్ గోవర్ధన్ గారు నేను ఫ్రెండ్స్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు సీనియర్ అయినా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. వెరీ హంబుల్ మనిషి. ఇవాళ వాళ్ళ అబ్బాయి ఎంత పెద్ద స్టార్ అయ్యాడు. వాళ్ళు హోమ్ ప్రొడక్షన్లో సినిమా చేశారు, నన్ను అక్కడికి పిలిచారు. నేను చాలా ఎమోషనల్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్. గీతా గోను సినిమా చేసినప్పుడు మా తమ్ముడు పరశురామ్ ఎన్నోసార్లు చెప్పాడు, విజయ్తో పని చేయన్నా నువ్వు లవ్ చేస్తావు మామూలుడు కాదు అని. అండ్ విజయ్ని కలిసినాక నాకు అర్థమైంది అది చెప్పింది నిజమేమి. అండ్ సో విజయ్తో ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను నేను. అండ్ ఇకపోతే ఈ ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ షామీర్ చాలా బాగా తీశాడు. అండ్ తరుణ్ భాస్కర్ గుడ్ యాక్టర్. అండ్ అభినవ్ ఇండి డైలాగు ఉచ్చభోషణ ఇద్దరం కలిసి చూసేవాళ్ళం. ఐ లవ్ దట్ డైలాగ్స్ బాగున్నాయి. ఆ ట్రైలర్లో అందరు యాక్టర్లు నాకు బాగా నచ్చారు అని కొత్తగా ఫ్రెష్గా ఉన్నారు. అండ్ బెస్ట్ ఆఫ్ లక్ అన్సియా అండ్ శివకుమార్ మ్యూజిక్ డైరెక్టర్ బాణి. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, మా గోవర్ధన్ గారికి బోల్ డబ్బులు రావాలి కోరుకున్నా. అలాగే మా రొమాంటిక్ ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు గారు, వరల్డ్ ఫేమస్ లవ్ అది కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ గుర్తుపెట్టుకోండి, ఫైటర్ ఇస్ గో ఎనదర్ లెవెల్లో ఉంటుంది. థ్యాంక్ యూ. కొత్త ప్రొడక్షన్ హౌస్, కొత్త టాలెంట్, డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, యాక్టర్లు, నేను కొత్త ప్రొడ్యూసరు. తర్వాత నేను పెట్టిన డబ్బులు ఎటు పోకుండా మమ్మల్ని దీవించడానికి వచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. సురేష్ సార్
ఆఫ్టర్ ఎవడే సుబ్రహ్మణ్యం అండ్ మీ అండ్ తరుణ్ మేము పెళ్లి చూపులు ఎట్లనో కింద మీద పడి తీసినాం, కానీ రిలీజ్ ఎలా చేయాలన్నప్పుడు మీరు ప్లాన్ చేసి స్ట్రాటజీ చేసి నేను కంట్రీలో లేకున్నా అద్భుతమైన రిలీజ్ చేసి మా లైఫ్ మార్చారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ సురేష్ సార్, మా బుజ్జి డార్లింగ్ హూ గేవ్ మీ గీతా గోవిందం, మా పూరి సార్ హూ ఫైటర్ వస్తుంది నెక్స్ట్, కేఎస్ రామారావు సార్, నారంగ్ సార్, తర్వాత శివ, మా శివ నిర్వాణ, ఈరోజు మీ అందరికీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ దట్ యు ఆల్ ఆర్ హియర్ టు బ్లెస్ మీ ఆన్ మై ఫస్ట్ వెంచర్. తర్వాత నా మీద ప్రేమతో నేను చేసే ప్రతి కొత్త ఆరంభం, ప్రతి అడుగు మీరు ప్రేమిస్తూ నా రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్కి నా పూర్తి ప్రేమ. ఇదంతా కొంచెం విచిత్రంగా ఉంది, కొంచెం కళలాగా ఉంది. అంటే ఇప్పుడు నేను మమ్మీ కారులో వస్తున్నప్పుడు కూడా అరే ఏదో నా సినిమాకి వస్తున్నట్టు, నార్మల్ ఆడియో లాంచ్లకు వస్తాం కదా మనం, ప్రొడ్యూస్ చేసినాం రా అనే ఫీలింగ్ లేదు. నిన్న నేను తరుణ్ ఒక పార్టీ ఇస్తే మేమందరం అక్కడ నిలబడి సడన్గా తరుణ్ నా ముందున్నాడు, వెయిట్ లాస్ అయ్యి లెదర్ జాకెట్ వేసుకొని ఒక 100-200 మందికి నేను తరుణ్ కలిసి సెల్ఫీలు ఇస్తున్నాం. మా దర్శి పెళ్లి చూపుల టీం అంతుంది. నేను తరుణ్ని చూసుకుంటూ అరే ఏం చేస్తున్నాం రా మనం, అసలు ఏంటి, ఏమవుతుంది, ఎట్లయింది ఇదంతా, అంటే ఇదే కావాలి, కానీ వెన్ డిడ్ దిస్ ఆల్ హ్యాపెన్, అంటే నేను ప్రొడ్యూస్ చేయడం, నువ్వు దాంట్లో హీరో చేయడం, అంటే పెళ్లి చూపులప్పుడు ఈ సినిమా ఒకటి రిలీజ్ అయితే గ్రేట్ అనుకున్నాం, సడన్గా ఇంతవరకు వచ్చినాం అని తరుణ్ అడిగితే ఇద్దరి దగ్గర ఆన్సర్ లేదు. అట్లా జస్ట్ అట్లా చూస్తూ ఒక కన్ఫ్యూజన్లో, ఒక గర్వంలో అట్లా జస్ట్ అట్లా స్మైల్ చేస్తున్నాం, ఏదో చేసినాం, చూద్దాం ఎటు పోతుందనో. సో ఇదంతా ఒక కలలా ఉంది. నేను యాక్చువల్లీ జస్ట్ 5-6 ఇయర్స్ బ్యాక్ టీవీలో కూర్చొని ఆడియో లాంచ్లు చూస్తుండే అనమాట. చూసి ఇట్లా యాక్టర్లు వచ్చినప్పుడు అందరు అరుస్తారు, ప్రొడ్యూసర్లు కూర్చొని ఉంటారు, ఈ మనుషులంతా ఎట్లుంటారో, వీళ్ళంతా ఏంటో, అటు ఎట్లెళ్ళాలో, అంటే మనకు కూడా అంటే జనాలు ఇట్లా అరుస్తుంటే ఎట్లుంటుంది, వీళ్ళ లైఫ్లు ఎట్లుంటాయి, వీళ్ళు ఏం చేస్తుంటారు, మనం కూడా ఒకరోజు అటు వెళ్ళాలి అనే కోరిక ఉండేది. అండ్ మీకు తెలియదు కానీ ఇక్కడున్న చాలామంది పెద్దల దగ్గరికి వెళ్ళడానికి భయపడేవాడిని. సురేష్ ప్రొడక్షన్స్ మన రామానాయుడు స్టూడియోస్ దగ్గర వరకు వచ్చి సమ్మన్ టోల్ మీ కార్ లేకపోతే లోపలికి వెళ్ళలేవరా అని. సో నెమ్మదిగా ఫస్ట్ ఐ నెవర్ కేమ్ దెన్ కార్ ఉన్నప్పుడు ట్రై చేసేటోడిని, కాకపోతే నాది ఆల్టో ఉంటే వాచ్మెన్ వుడ్ ఆస్క్ దేనికి వస్తున్నామని, అండ్ ఐ వుడెంట్ హ్యావ్ ధైర్యం ఉండకపోతుండే అబద్ధం చెప్పడానికి, సారీ సారీ అని చెప్పి తిరిగి వచ్చేటోడిని. మా డాడీ నాతో అంటుండే అప్పుడు డబ్బులు అవసరం ఉంటే అరే నువ్వు వెళ్ళి పూరి దగ్గర చేయరా, నాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి తెలుసు, పూరి ఒక్కడే అసిస్టెంట్ డైరెక్టర్లకి డబ్బులు మంచిగా ఇస్తాడు, వెళ్ళి అసిస్టెంట్ డైరెక్షన్ చేయరా, ఎందుకంటే కాలేజ్ అయిపోయి ఇంట్లో యాక్టర్ అవుతా అని కూర్చున్నా, ఖర్చులకు డబ్బులు ఏవైతే వెళ్ళంటే మీ దగ్గర కూడా రావడానికి భయం. నేను వెళ్ళలే, బయటికి వెళ్ళి జస్ట్ అట్లా రౌండ్ కొట్టి వెళ్ళిన, అసిస్టెంట్ డైరెక్టర్ని కలిసినా అని వచ్చి చెప్పిన ఇంట్లో. అది ఈరోజు నేను సినిమా తీసిన అని వీళ్ళందరితో, అంటే సచ్ అన్రియల్ బ్యూటిఫుల్ ప్రౌడ్ ఐ డోంట్ నో వాట్ బట్ అ మూమెంట్ దట్ ఇప్పుడు నేను సినిమా చేసినందుకు పిల్వంగానే మనోడు సినిమా చేసిండని వీళ్ళందరూ దీవించడానికి రావడం, వీళ్ళందరూ నాతో పని చేయాలనుకోవడం, ఇప్పుడు టీవీ చూస్తున్నా, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నా, ఆ రోజు నాలాంటి వాళ్ళందరితో నేను మాట్లాడుతున్నా, దట్ కలలు గనండి, డ్రీమ్స్ ఆర్ ఇంపార్టెంట్, ఆ కలలే మన హోప్. అంటే ఒకరోజు మనం కూడా డబ్బులు సంపాయాలరా, మనం కూడా ఇల్లు కొనాలరా, మనం కూడా హీరో అవ్వాలరా, మనం కూడా డైరెక్ట్ చేయాలరా, యుఎస్ పోవాలరా, జాబ్ కొట్టాలరా అనే ఆ కళ్ళు ఉంటేనే మనం దాని వైపు జర్నీ చేస్తాం. నేను ఇప్పుడు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా అంటే చాలామంది చేయి ఉంది అంటే
లైక్ ఐ సైడ్, నాకు యాక్టింగే వదిలేద్దాము అనే టైంలో, వర్కౌట్ అవ్వట్లే అనే టైంలో నాగశ్విన్ అనే డైరెక్టర్ నాకు ఎవడే సుబ్రహ్మణ్యం ఇచ్చాడు. ఎవడే సుబ్రహ్మణ్యం నా బ్రేక్ అనుకుంటే 1 ఇయర్ పని లేకుండే అప్పుడు తరుణ్ నా దగ్గరకు వచ్చి పెళ్లి చూపులు అనే స్క్రిప్ట్ తీసుకొచ్చాడు. మేమిద్దరం అది చేద్దామంటే దానికి డబ్బులు పెట్టేటోళ్ళు లేకుండే చాలా ట్రై చేసిన తర్వాత రాజ్ కందుకూరి, యశ్ రంగినేని అని ఇద్దరు వచ్చి డబ్బులు పెట్టారు. మళ్ళీ అది రిలీజ్ చేయడం తెలియదు. అప్పుడు సురేష్ బాబు సార్ వచ్చి దాన్ని రిలీజ్ చేసి మా లైఫ్లు మార్చారు. సందీప్ రెడ్డి వంగ వరంగల్లో వాళ్ళ ఇల్లు మీద లోన్ తీసుకొని అప్పు తీసుకొని అర్జున్ రెడ్డి అనే సినిమా చేశాడు. సో ఇంతమంది వాళ్ళ వాళ్ళ రకాల్లో వాళ్ళ హ్యాండ్ ఇచ్చినప్పుడే ఇంత కాంట్రిబ్యూట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చా. ఈ ప్రొడక్షన్ హౌస్ చేయడం కూడా అది నా రెస్పాన్సిబిలిటీ. నేను ఇంకొకరికి చేయించి పైకి లాగాలి. సో ఈరోజు మా అందరి తృప్తి ఏంటంటే, ఓ కొత్త ప్రొడక్షన్ హౌస్, ఒక 10 మంది అబ్బాయిల అమ్మాయిల కలలు. మా డైరెక్టర్ అంటుండే, ఇమాజిన్ దిస్ డింట్ హ్యాపెన్, మేబీ దిస్ ఫిల్మ్ వుడెంట్, ఇట్ వుడ్ హ్యావ్ రిమైండ్ ఎ డ్రీమ్, బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ అ బంచ్ ఆఫ్ యువర్ డ్రీమ్స్ కేమ్ ట్రూ. అండ్ ఒక 10 మంది అబ్బాయిల అమ్మాయిల కల నిజం అవ్వడంలో మాకు తృప్తి. రేపు నవంబర్ 1 సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు అందరు ఎంజాయ్ చేస్తే అది ఇంకో తృప్తి. మా డైరెక్టర్ వీళ్ళ ముఖాలు గుర్తుపెట్టుకోండి, నవంబర్ 1 థియేటర్లో కూర్చొని నవ్వినప్పుడు వీళ్ళు వ్యక్తులు దాని వెనకల. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ థ్యాంక్స్ టు మై అమేజింగ్ కాస్ట్. వితౌట్ ఎనీ ట్రబుల్ దే హ్యాండిల్డ్ ద ఫిల్మ్ సో వెల్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ షామిర్ విత్ యువర్ అవుట్పుట్ దట్ యు హ్యావ్ గివెన్ మీ. మదన్ the cameraman, superb job. Shivakumar, music director, superb job. Arjun chaala kashtapadi help chesadu. And my cast, Tarun, Abhinav aithe next level kill chesindru comedy. Tarun, Abhinav and Naveen, and all the girls, Vani, Anasuya, Pavani and Avantika, all these girls also did such a good job. I'm very happy for all of them, and November 1st, I just hope their dreams come true and they take on from there. Thank you all and good night from me, and I thank everyone on stage. Please subscribe. Do subscribe to TFC Media Channel. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media Channel for interesting videos and updates. Please do subscribe to TFC Media Channel. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.